చూస్తే కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన గ్రామాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో సంకల్ప పథకం ప్రవేశపెట్టడం హర్షణీయమని అల్లూరు జిల్లా బీజేపీ మోర్చా మహిళా కార్యదర్శి కుంజం సత్యనారాయణ మహర్షం వ్యక్తం చేశారు. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరంలో స్థానిక మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం వెనుకబడిన గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించి ఆయా గ్రామాలకు రహదారి, విద్య, వైద్యం, అంగన్వాడీ భవనాలను త్రాగునీరు ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు కుంజ వీరవెంకట సత్యనారాయణమ్మ. మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి, రంపచోడవరం నియోజకవర్గం, అరకు పార్లమెంటు, గంగవరం మండలం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంకల్పం పథకానికి కారణంగా గంగవరం మండలం, వైరావరం మండలం, మారేడు మండలం ఈ మూడు మండలాలు పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేయబడ్డాయి. ఈ మూడు మండలాలు ఎంపిక చేయబడ్డానికి కారణం ఏంటంటే మన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, రోడ్లు, అంగన్వాడీ కేంద్రాలు, అలాగే ఉచిత విద్య, వైద్యం ప్రజలకు అందాలనే సదుద్దేశంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం సంకల్పం పథకం ప్రవేశపెట్టడం జరిగింది. మూడు మండలాలే ప్రవేశపెట్టడానికి కారణం ఏంటంటే ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ మూడు మండలాలు వర్క్ సక్రమంగా జరిగిన తర్వాత మిగతా మండలాలు మళ్ళీ మూడు మండలాలు మొదలు పెడతారని పెట్టడం జరుగుతుంది. ఈ మూడు మండలాలు ముందు తీసుకొని ఎంపిక చేయబడ్డాయి కాబట్టి మూడు మండలాల పని కంప్లీట్ అయిన తర్వాత మిగతా మళ్ళీ మూడు మండలాల పని మొదలుపెట్టి పని సక్రమంగా చూసే బాధ్యత మా దగ్గర మే ఈ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అందరం మేము కలిసి వెళ్ళి పనిని పరీక్ష ప్రతి ఎక్కడైతే పని శాంక్షన్ అయిందో ఆ పనిని ప్రతిరోజు మేము వెళ్ళి గమనించి పైకి రిపోర్ట్ పంపిస్తాం.